प्रधानमंत्री नरेंद्र मोदी ने मन जगनमोहन रेड्डी गारु गेलिचारु आ तर्वात निर्मला सीतारामन गारिनि गेलिचारु ఆర్థికంగా అప్పులు తీసుకోవడానికి అవకాశం మాకు ఉన్నటువంటి దాన్ని తగ్గిస్తున్నారు అనే పాయింట్ గురించినే ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారట అంటే అప్పు ఎక్కువ తీసుకోవడానికి మాకున్న అవకాశాలు పోయిని ఎందుకు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 15 అప్పటికి టీడీపీ లేదు కానీ ఆ రోజున 3.5% ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3% లోన్ తీసుకోవాలి అప్పుడు ఎగ్జెంప్షన్ 3.5 దాకా ఇస్తే తీసుకున్నారు అంతవరకు బానే ఉంది తప్పేం లేదు 15 16 కి వచ్చేటికి 3.65% తీసుకున్నారు అంటే ఎక్స్ట్రా 0.65 తీసుకున్నారు 16 17 లో 4.52 తీసుకున్నారు అలాగే 17 18 లో 4.12 తీసుకున్నారు శాతం 18 19 లో 4.07% తీసుకున్నారు ఈ మొత్తం లెక్క చూసుకుంటే దాదాపు 17500 కోట్ల రూపాయలు ఎక్కువ తీసుకున్నారు ఈ 17500 కోట్ల రూపాయలు తెలుగుదేశం హయాంలో మీరు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా తర్వాత ఏడాది అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చారు అలాగా ఉన్నటువంటిది ఆ ప్రభుత్వం గద్దె దిగిపోయింది 17500 కోట్లు మేము వచ్చాక మాకు బిగబట్టారు మా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు ఉండే మాకు ఇచ్చేటువంటి లోన్లు ఈ బిగబట్టి 17500 ఆపేశారు ఆ 17500 కోట్లు అర్జెంటుగా ఇవ్వండి అన్నటువంటిది నరేంద్ర మోడీ అడగటం ఆ విషయాన్నే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడమని పంపించారు అన్నట్టుంది మరి గత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఎగ్జెంప్షన్ ఈ ప్రభుత్వానికి కంటిన్యూ అవుతుందా అంటే ఆ డబ్బులు ఇచ్చేయమంటుందా బట్ అది ఓవరాల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అప్పట్లో అయితే అట్లా ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి నెక్స్ట్ అడ్జస్ట్ చేస్తామంటే ఇస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు దానివల్లనే అక్కడ కేసీఆర్ అయినా కోపం కాకపోతే ఆయన 2 సార్లు కూడా తీసుకుంది అంతకుముందు ఎక్కువ తీసుకుంది ఆయన ఇప్పుడు ఆయన కాబట్టి ఆయన అనడానికి లేదు ఇక్కడేమో తెలుగుదేశం హయాంలో తీసుకున్నారు కాబట్టి మా హయాంలో అది కట్టుకుంటే ఎట్లా అన్నటువంటిది మరి ప్రభుత్వం ఏమో అప్పుడు ఉన్నటువంటి నిబంధన అది ఆ తర్వాత నీతి ఆయోగ్ రూల్స్ ప్రకారం మార్చాము ఎందుకంటే వదిలేస్తుంటే ఇబ్బడి ముబ్బడిగా లోన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అంటే వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని బలి చేస్తే ఎట్లా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలాగ చెయ్యాలో చూడమని చెప్పి నిర్మలా సీతారామన్ గారికి అమిత్ షా గారికి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ సంప్రదింపులు 2 రోజులు దాకా సాగినాయి అన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో కనబడుతున్న మాట